బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలంటూ శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో పనిచేస్తున్న సిబ్బంది ధర్నా నిర్వహించారు. కోవిడ్ విధులు బహిష్కరించి పీపీఈ కిట్లతో నిరసన తెలిపారు. కోవిడ్ వారియర్స్ గా తమ ఇంటిని అయిన వాళ్లకు దూరంగా ఉంటూ ప్రాణాలకు తెగించి రేయంబవాళ్లు పనిచేస్తున్న మాకు తాము 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా సాసర్యం చేస్తున్నారంటూ వారు ప్రభుత్వంపై అధికారులపై మండిపడ్డారు. కోవిడ్ సమయంలో పనిచేస్తున్నందుకు జీతాలు ఇవ్వాలి. నాలుగు నెలలు అవుతుంది సార్, ఈ రోజుకి ఒక్క పైసా రాలేదండి. ప్రతిరోజు కూడా డ్యూటీకి ఎక్కుతున్నాము, సరేలే ఎందుకులే ఈ రోజు చేస్తాం ఆ రోజు చేస్తామని డిసెంబర్ నెల నుంచి కూడా తిప్పుతున్నారండి. ఈ రోజు ఈ మంత్ శాలరీ 2-3 రోజుల్లో పడకపోతే మేము చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాం సార్. ఎందుకంటే దీనికోసం నమ్ముకొని జీతాలు ఏమైనా పర్మనెంట్ అవుతాయేమో, మమ్మల్ని ఉంచుతారేమో అన్న అవసరంతో బయట చేసేవాళ్ళము, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళము ఇందులోకి వచ్చామండి. 4 నెలల నుంచి లాక్డౌన్తో చాలా బాధతో ఉన్నామండి. ఒక్క రూపాయి ఈ రోజుకి ప్రశ్న అసలు వేయలేదు సార్. మాకు ఏంటి సమాధానం చెప్పాలండి, అసలు ఎప్పుడు వేస్తారు జీతాలు? మమ్మల్ని పర్మనెంట్ చేస్తారా లేదంటే కొన్ని పర్మనెంట్ చేయకపోతే లేదు, జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని వెళ్ళిపోమని అంటున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతాం? పిల్లలు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఇంట్లో నుంచి వచ్చామండి ఇక్కడ డ్యూటీలు చేయడం కోసం. వస్తే ఇంట్లో కూడా మమ్మల్ని అడుగుతున్నారండి, జీవో పాస్ అయింది కదా, మీకు ఫండ్ వచ్చింది కదా, మీకు శాలరీస్ వేసేసి ఉంటారేమో అన్న అనుమానంగా మమ్మల్ని మాట్లాడుతున్నారండి. ఎన్ని రోజులు ఇలాగ అనుమానంగా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకొని మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండి వచ్చాం సార్ ఈ డ్యూటీలకి. ఈ రోజు నాడు ఎప్పుడు ఇస్తారు మాకు జీతాలు? ఎప్పుడు ఏ ఫైనాన్షియల్గా దీనికి ఎప్పుడు మేము ఇచ్చేసుకోవాలి? పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చామండి, కానీ మా అవసరానికి ఈ రోజు నాడు వాడుకొని మిమ్మల్ని వెళ్ళిపోండి అన్న విధంగా చెప్తున్నారండి. మేము ఎలా వెళ్ళిపోతాం సార్? మా జీతాలు ఇచ్చిన తర్వాత చెల్లించిన తర్వాత మేము వెళ్తామండి. ప్రభుత్వానికి మా చిన్న మనవి ఏంటంటే, మేము ఆగస్టు నెలలో కోవిడ్కి డ్యూటీ కోసం వచ్చి ఉన్నాము, అప్పటి నుంచి కూడా డ్యూటీలు చేస్తూ ఉన్నాము. మేము ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పటికైనా జీతాలు వేస్తారని చూస్తూ చూస్తూ ప్రతిరోజు కూడా మా కంట్రోల్ రూమ్ నుంచి ప్రతిరోజు కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ అని మరొకటని మరొకటని ఫోన్ చేస్తూనే ఉంటుంటారు. కానీ ఇప్పుడు కూడా సవరణ అంటూ చేస్తాం చేస్తాం అంటున్నారు, ఎప్పుడు కూడా చేయట్లేదు. ప్రస్తుతానికి ఇప్పటికైనా మా ఏపీ ప్రభుత్వానికి మనం చేసుకునేది ఏంటంటే, ఈ కోవిడ్లో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు వేస్తే మేమందరం కూడా సంతృప్తిగా ఉంటాం. తదుపరి ఏంటంటే, మేము ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నాం.